సంపూర్ణ కార్తీక మహాపురాణము పదమూడవ రోజు పారాయణము సప్తవింశాధ్యాయము విష్ణువాచ దుర్వాస బ్రాహ్మణుడైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోప విష్ణునిలాగా బ్రాహ్మణ పరివేస్తుడై ఉన్నాడు. నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతుందని దుఃఖిస్తున్నాడు. రాజనైనందుకుగాను బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడు అయిన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనమును చేయాలి, కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు. దోషి అయిన బ్రాహ్మణుని వేద విధులు సత్య ధర్మ నిరుతులు లోభ దంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి. బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకోనప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థానభ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా, తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా, ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మ హత్యాపాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడు అయిన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేద కలిగినందుకు భిన్నుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు తత్క్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు, తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది. భయగ్రస్తుడైన దుర్వాసుని అతని మీదకు రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురెళ్ళి, ఓ సుదర్శన చక్రమా, నన్ను మన్నించు. భయభ్రాంతుడైన వాణిని అందున బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్దార్ది ఇంకా ఇలా చెప్పసాగాడు. సప్త వింశోధ్యాయ సమాప్త. 27వ అధ్యాయము సమాప్తము. అష్ట వింశాధ్యాయము. ఆగు, ఓ విష్ణు చక్రమా, ఈ బ్రాహ్మణ వద నీకు తగదు. చంపడమే ప్రధానమనుకుంటే నన్ను చంపు. ఈ దుర్వాసును వదిలిన పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధముగానే ఉన్నాను. రాజులకి యుద్ధమే ధర్మము గాని యాచన చేయడం ధర్మము కాదు. విష్ణాయుధానివైన నీవు నాకు దైవ స్వరూపానివి, గనుక నిన్ను ప్రార్థించడంలో తప్పు లేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు. నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను. అయినా నా బల పరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు. మరి కొన్నాళ్ళ పాటు ఆ శ్రీహరి అస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దుర్వాసును వదిలిపెట్టి వెళ్ళిపో, లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తాను అని క్షేత్ర ధర్మ పాలనకై తనకి దుర్వాసునికి మధ్య ధనుర్ధారి అయి నిలబడిన అంబరీషుని ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణను మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకుసాగింది. అంబరీష, నాతో యుద్ధమంటే సంబరం అనుకుంటున్నావా? మహాబల మద మత్తులైన మధు కైటభటులని, దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తీరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద తేజోమూర్తి అయిన ఈ దుర్వాసుడిప్పుడిలా దిక్కులేక దీనుడే అవస్థ పడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు. ఉభయ తేజస్సంపన్నుడే దుర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలము క్షత్రియాహంకార కారకమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు. నువ్వు నన్నేం చేయగలవు? క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలా గాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను. లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు. ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి. ఏమిటి సుదర్శన, ఎక్కువగా మాట్లాడుతున్నావు. నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను గాని లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో 100 ముక్కలు చేసి ఉండేవాణ్ణి. దేవ బ్రాహ్మణులైనా
స్త్రీలు శిశువుల మీద ఆవుల మీద నేను బాణ ప్రయోగం చేయను. నీవు దేవతవైన కారణంగా నీవింకా నా క్రూర నారాచగతాల రుచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి ధర్మయుతంగా పురుష రూపుడై యుద్ధము చెయ్యి అంటూ ఆ సుదర్శనము యొక్క పాదాలపైకి ఏకకాలంలో 20 బాణాలను వేశాడు అంబరీషుడు. అతని పౌరుషానికి ధర్మరక్షణ దీక్షలో దైవానికైన జంకని క్షేత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం స్వరూపితమై ధరహాసమును చేస్తూ, రాజా శ్రీహరి నీరు సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు గాని నీతో కయ్యానికి కాదు. పరీక్షించేందుకలా ప్రసంగించానే గాని విష్ణు భక్తులతో నేనెప్పుడు విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగ్నితుడైన దుర్వాసుని వదిలివేస్తున్నానని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు. అంతటో అంబరీషుడు ఆనందితుడే, సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణు తుల్య ప్రకాశమానము ప్రాణ ప్రయాణ కష్టహరణశీలము అయిన నీ ఉత్కృష్ట తగినవే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. సంతసించిన సుదర్శనుడు అంబరీషును లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు. కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమగతులను పొందుతారు. 27-28 అధ్యాయములు సమాప్తము. 13వ రోజు అంటే త్రయోదశి దినము రోజున పారాయణము సమాప్తము.